మొత్తం ఉన్న 75-76 సీట్లలో 72-73 జనసేనకి ఒకవేళ కలిసి వస్తే తెలుగుదేశానికి కలిపి వస్తాయి. ఆయన అయితే స్ట్రాంగ్గా విష్ చేస్తున్నారు, లేదు కలిసి వెళ్తే బాగుంటుందని. మరి ఏం జరుగుతుందో తెలియదు, ఇంకా అటువంటి అండర్స్టాండింగ్ ఏంటి వచ్చిందా రాలేదా అనేది క్లారిటీ లేదు కాబట్టి. బట్ ఫర్ ష్యూర్ 72 సీట్లు అక్కడే వచ్చేస్తున్నప్పుడు మిగిలిన చోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి కావాల్సిన మిగిలిన ఉపాధికో ఎంతో కూడా మిగిలిన జిల్లాల్లో తెచ్చేసుకుంటామని ఒక కాన్ఫిడెన్స్ని అయితే ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు. మొత్తంగా చూస్తే ఈరోజు శాంభవ్ రేంజ్ ఒక లెక్కలో ఉంది. సో ఇంకా సిద్ధప్ప రాసుకోవాలన్నమాట. బత్తాయి బాబుజీ చెప్తారు సిద్ధప్ప రాసుకోవాలి ఖచ్చితంగా జనసేనకి 72-75 జిల్లాల్లో, పాత ఉమ్మడి జిల్లాల్లో. సో మరి మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటనేది వచ్చేప్పటికీ ఆయనకి ఉన్న కనెక్టివిటీ. అలాగే ఆయన ఇంకోటి కూడా చెప్పుకొచ్చారు, వైసీపీలో తాను విజయసాయిరెడ్డి వర్గం కావటం వల్లే తను ఇలా ఎఫెక్ట్ అయ్యాను. సో అంతర్గతంగా ఆ రోజు ఎస్యూబీసీలో జరిగిన పరిణామాలు అవన్నీ కూడా ఆయన చెప్పినప్పుడు దాన్ని ఒక నోటు పుటప్ చేయమంట అన్నారట. నోట్ పుటప్ చేసిన తర్వాత తీవ్రత మరీ పెరిగిందట ఆయన మీద దాడి తీవ్రత. సో ఎంత వర్గపోరుంది అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి మళ్ళీ వైసీపీ ఏమన్నా పిలిస్తే అదే తప్పైపోయింది బాబుజీ వెనక్కి వచ్చేయండి అంటే వెళ్తారా అని అడిగితే కూడా అబ్బాయి అట్లాంటిదేం లేదు, నేను పవన్ కళ్యాణ్ గారితోటే నా జర్నీ ఉంటుంది అని మాత్రం చెప్తున్నారు. సో ఇంకా కొన్ని కొత్త విషయాలు ఆయన షేర్ చేస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది, తన మీద కుట్ర ఎలా జరిగింది, ఎలా టార్గెట్ అవుతూ వచ్చాడు పార్టీలో, ఎలా వాడుకొని తర్వాత అవతల పారేస్తారు అనేది. అలాగే ఉండవల్లి శ్రీదేవి మీద కూడా ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు పార్టీలో సీనియర్లు పార్టీలో ఉండటమే కాదు క్యాబినెట్లో కూడా ఉండాలి, వాళ్ళు ఉంటే ఉండే అండాదండా వేరుగా ఉంటుంది. మరి ఎందుకు ఆయన దూరంగా పెట్టడం, మరి అంత పెద్ద మనిషి మరి ఆయన్ని దూరం పెట్టారు. ఉండవల్లి శ్రీదేవి ఇన్నోసెంట్ దళిత్ ఉమెన్ ఆమెని దూరం పెట్టారు. వీళ్ళకొచ్చి జస్ట్ భోజనాలు చేసి వెళ్ళిపోతారు, తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఆకులు ఎలా అవతల పారేస్తారో వీళ్ళని కూడా అలాగే అవతలు విసర్జిస్తారు. దళితులకు అంత ప్రాధాన్యం లేదనేది ఈయన మన బాబ్జీ గారి ప్రధానమైన అభియోగం.